సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. సో నేను మీకు ఒక కొత్త యాప్ గురించి ఏంటంటే నేను మీకు ఇవాళ చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ఆ యాప్ వచ్చేసి మీకు అవంతి అండి. సో మనకి యాప్ వచ్చేసి ఏంటంటే అసలు దేనికి తయారు చేశారు ఏంటంటే, సో దీంట్లో 9th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నవాళ్ళు, సో నెక్స్ట్ ఇప్పుడు ఐఐటి తర్వాత ఇప్పుడు ఎన్ఐటీలో సీట్స్ రావాలి అంటే కనుక వాళ్ళు జేఈ మెయిన్స్, సో లేకపోతే నీట్ ఎగ్జామ్ ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి. సో ఇప్పుడు అవి క్వాలిఫై అవ్వడానికి వాళ్ళు లక్షల లక్షల ఫీజులు కట్టి మరీ జాయిన్ చేసి కోచింగ్ తీసుకుంటారు. సో అలా ఏంటంటే జాయిన్ చేసి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దగ్గర ఉండి ఓకేనా, మనకి టైం ఉన్నప్పుడే మనం చదువుకునేది ఏంటంటే ఫెసిలిటీ కల్పించారు. సో మనకి యాప్ వచ్చేసి 2012లో ఏమైనా డిజైన్ చేశారండి. సో దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఐఐటీస్లో ఆల్రెడీ చదువుకుని వాళ్ళు గోల్డ్ మెడలిస్టులుగా ఉన్నవాళ్ళే. సో వాళ్ళు ఫస్ట్గా ఏంటంటే లోకల్గా ఉన్న గురుకుల పాఠశాలలు లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు ఫ్రీగా ఏంటంటే వాళ్ళు ముందు కోచింగ్ స్టార్ట్ చేశారు. సో అట్లా ఫస్ట్ వాళ్ళు 25 మెంబర్స్ కోచింగ్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు ఆ 25 మెంబర్స్లో 20 మెంబర్కి ఆల్రెడీ ఏంటంటే సీట్లు వచ్చినాయి. సో నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని స్టేట్స్లో పెట్టాలి అని చిన్నగా ఏంటంటే ఒక్కొక్క స్టేట్స్లో వాళ్ళు ఇప్పుడు అవంతి కోచింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశారండి. సో ఇప్పుడు ఆ కోచింగ్ సెంటర్స్ కూడా ఇప్పుడు 11 స్టేట్స్లో రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా. ఓకే, సో వాళ్ళు ఏంటంటే రీసెంట్గా వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లో వాళ్ళు మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు. ఓకే, సో దీంట్లో మనం ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకుంటే సో మనం ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లో కొడితే మీకు అవంతి ఒక గురుకుల అని వచ్చింది కదండి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఏంటంటే ఇది వచ్చేసి ఎవరెవరికి అంటే 9 నుంచి 12th స్టాండర్డ్ లోపు ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకి ఐఐటి జేఈ మెయిన్స్లో రావడానికి. సో ఇక్కడ కింద చూసుకుంటే కనుక సో మనకి ఇప్పటిదాకా 50K డౌన్లోడ్స్ అయినాయి అన్నమాట ఇప్పుడు యాప్కి. ఓకే, సో 50K డౌన్లోడ్స్ అయినాయి అండి. సో ఇక్కడ మీకు ఇక్కడ రీడ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో మీరు ఆ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో వీడియోలో ఏంటంటే 3D యానిమేషన్ పిక్చర్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఇక్కడ లర్న్ ఫ్రమ్ ఇండియన్ బెస్ట్ టీచర్స్ అంటే ఏంటంటే సో ఇప్పుడు దీంట్లో టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్ ఐఐటి లేకపోతే ఇప్పుడు ఎన్ఐటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఇందులో ఉంటారన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఇట్లా మెనూ ఉంటుంది. సో మెనూలో మనకి ఏది కావాలనేది మీకు సబ్జెక్ట్ వైజ్ సిబిఎస్ఈ సిలబస్తో దీన్ని తయారు చేశారు. సో సిబిఎస్ఈ సిలబస్లో మీకు మ్యాథ్స్ సిలబస్ ఏది ఉంటే అది ఉంటుంది. సో అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా అవే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు ఏంటంటే క్విజ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఛాలెంజ్ కూడా విసిరొచ్చు అనమాట. సో అలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసారండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ 3D యానిమేషన్ పిక్చర్స్. సో నెక్స్ట్ అలాగే మీకున్న సిలబస్ ప్రకారం ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మెనూ వచ్చేసి హోమ్ లెర్న్ అండ్ క్రెడిట్స్ మోర్ అండి. సో ఇక్కడ క్రెడిట్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ మనం ఏదైనా లెసన్ మనకు చూస్తే కనుక మనకి పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మనకు ఆ పాయింట్స్ అనేవి వచ్చినప్పుడు ఓకే, సో ఇక్కడ ఇందులో ఇచ్చారు చూడండి. సో క్రెడిట్స్ 260 క్రెడిట్స్ అని ఇచ్చారు. సో ఎర్న 30 క్రెడిట్స్ ఈచ్ టైమ్ ఏ న్యూ ఫ్రెండ్ జాయిన్. సో మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్ని ఏంటంటే మీరు ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు 30 క్రెడిట్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటంటే సో మనం ఏదన్నా లెసన్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఆ వీడియో చూడాలి అంటే కనుక దాన్ని ఇప్పుడు అన్లాక్ చేయాలన్నమాట ఆ సబ్జెక్ట్ని లేకపోతే ఆ టాపిక్ని. సో దాన్ని అన్లాక్ చేయాలంటే మనకి క్రెడిట్స్ ఉండాలి. సో మళ్ళీ ఈ క్రెడిట్స్ కావాలి అంటే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం ఫస్ట్ సైన్అప్ చేసినప్పుడు సైన్అప్ బోనస్ కింద మనకి 50 క్రెడిట్స్ వస్తాయి. సో మీరు ఆ 50 క్రెడిట్స్ ద్వారా ఏంటంటే మనం లెసన్ ఇప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన స్టార్ట్ విత్ 50 ఫ్రీ క్రెడిట్స్ అని ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క లెసన్ని మీరు చూసినప్పుడు ఏంటంటే మీకు క్రెడిట్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రివిజన్ వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి. ఓకే, సో అలాగే ప్రీవియస్ ఇయర్స్ అంటే లాస్ట్ 10 ఇయర్స్ లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో వాళ్ళ వీడియో కూడా మీరు చూస్తే ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఓకే, వాళ్ళు వీడియో క్రియేట్ చేసిన వీడియో చూస్తే. సో ఒకసారి ఆ వీడియో మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. సో నాకైతే అగర్ ఆప్ సెంటర్ వాలి ఐటమ్ కు నోటీస్ కరే ఆప్ యే దేఖేంగే కి ఎగ్జాక్ట్లీ 6 ఐటమ్ ఉస్ ఐటమ్ కు టచ్ కర్ రహే హై. ఇస్కా మత్లబ్ యే హై కి ఉస్ సెంటర్ వాలి ఐటమ్ కా కోఆర్డినేషన్ నంబర్ 6 హై. तब हम हमारे लैब में जाते हैं और देखते हैं कि बेस को एक इंडिकेटर जैसे फिनोक्सिलिन से कैसे डिटेक्ट करते हैं. तो अब सबसे पहले हम लोग हमारे टेस्ट ट्यूब में थोड़ा सा बेस डालेंगे और जब इस बेस में हम लोग
नैप्थलीन टर्न्स पिंक इन बेसिक सॉल्यूशन तो हमारा सॉल्यूशन का कलर पिंक हो जाएगा। సో ఇక్కడ వీడియోలో మీరు చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. సో మనకు ఆ వీడియోలో ఏంటంటే లెక్చర్స్ వచ్చేసి, సో ఏంటంటే మనకి ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు నార్త్ ఇండియాలో తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ యాప్ కానీ లేకపోతే ఈ సంస్థ కానీ, సో ఇప్పుడు సో అది నార్త్ ఇండియాలో ఉంది కాబట్టి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో అట్లాగే హిందీలో ఉంటాయి అన్నమాట వీడియో లెసన్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే సో మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టయితే కనుక మీరు లైక్ బటన్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ అను షేర్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి సో కొత్త యాప్స్ గురించి, సో కొత్త లెర్నింగ్ టెక్నిక్స్ గురించి మీకు తెలియాలి అంటే కనుక ఓకేనా, సో మన యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ సింబల్ మీద కూడా మీరు క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఇదే మీకు ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఈ యాప్ యొక్క లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.